నియంత్రణ కోసం గ్రామ వార్డు సచివాలయ స్థాయిలోనే రెగ్యులర్ ఫీవర్ సర్విలెన్స్ ను క్యారీడ్ అవుట్ చేశాం అధ్యక్ష గ్రామ వార్డు స్థాయిలోనే ప్రజలకు విష జ్వరాలకు సంబంధించి ప్రభుత్వం తరఫున చికిత్సలు కూడా అందజేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష దేశంలో మొట్టమొదటిసారిగా అధ్యక్ష డెంగీ మలేరియా లాంటి విష జ్వరాలను ఆరోగ్యశ్రీ కింద చేర్చి ఈరోజు ఉచితంగా చికిత్స అందజేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము జగనన్న ప్రభుత్వంకే సాధ్యమని చెప్పి చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష జగనన్న పేద ప్రజల కష్టాలు కన్నీళ్లు తెలుసు కాబట్టి అధ్యక్ష ఈ సాహసోపేత నిర్ణయం కూడా తీసుకున్నాడు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఇక్కడ దీని గురించి మనం మాట్లాడుకోవాలి అధ్యక్ష ఇందాక సభ్యులు అంటున్నారు అధ్యక్ష అధ్యక్ష వీళ్ళ హయాంలో వీళ్ళు వాళ్ళు చెప్తా ఉన్నారు అధ్యక్ష గోపక వాళ్ళు ఏదో కార్యక్రమం చేశామని అధ్యక్ష వాళ్ళ హయాంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు అధ్యక్ష డెంగ్యూ మలేరియాని ఆరోగ్యశ్రీలో చేర్చారు అధ్యక్ష అప్పట్లో అధ్యక్ష వాళ్ళ ప్రభుత్వంలో అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష వీళ్ళు ఒక కార్యక్రమం తీసుకున్నారు అధ్యక్ష ఆ కార్యక్రమం ఏంటంటే అధ్యక్ష దోమలపై దండయాత్ర అధ్యక్ష దోమలపై దండయాత్ర అధ్యక్ష దోమలపై దండయాత్ర చేసి వీళ్ళు ఏం చేశారు తెలుసు అధ్యక్ష చూడండి అధ్యక్ష దోమలపై దండయాత్ర చేసి వీళ్ళు ఏం చెప్పుకున్నారంటే అధ్యక్ష చాలా ఆర్భాటంగా చాలా ఖర్చు చేసి చాలా ఆర్భాటాలు చేసి కార్యక్రమం చేసి అధ్యక్ష వీళ్ళు దోమలపై దండయాత్ర అధ్యక్ష వీళ్ళు దోమల్ని ప్రజల మీదకి వదిలేరు అధ్యక్ష రాష్ట్ర ప్రజల మీదకి వదిలేరు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష వీళ్ళు దోమలపై దండయాత్ర చేసినప్పుడు 100,000 కేసులు నమోదయ్యాయి అధ్యక్ష సరే దోమలపై దండయాత్ర రాష్ట్ర ప్రజలకు ఏదైనా మెసేజ్ ఇచ్చారంటే వాళ్ళు అక్కడ మాట్లాడిన మాటలు చెప్తాను అధ్యక్ష సభ దృష్టికి తీసుకొస్తాను నేను చదువుతాను అధ్యక్ష దోమలపై డ్రోన్ యుద్ధం అంటారు అధ్యక్ష అక్కడ వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ కేంద్రం కంటే నేనే తెలివైన వాడిని అందుకే ప్యాకేజీకి అంగీకరించా డబ్బు లేకుంటేనే ఎన్నో చేశా డబ్బు ఉంటే రాష్ట్రాన్ని నంబర్ వన్ చేస్తా కేంద్రం చేయలేక పోలవరం బాధ్యతలు నాకు అప్పగించింది తెలంగాణ ప్రభుత్వం నాపై కేసు పెట్టే సాహసం కూడా చేయలేదు నన్నెవరూ ఏమీ చేయలేరు దోమలపై దండయాత్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పట్లో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ అధ్యక్ష ఇదే అధ్యక్ష దోమలపై దండయాత్ర కార్యక్రమంలో వాళ్ళు రాష్ట్ర ప్రజలకు ఇచ్చే మెసేజ్ ఈ విధంగా వాళ్ళు చేశారు అధ్యక్ష ఏం చేశారు అధ్యక్ష మొత్తం దోమలన్నీ కూడా వాళ్ళు ఏం అరికట్టలేకపోయారు అధ్యక్ష కనీసం అధ్యక్ష అప్పట్లో ఆరోగ్యశ్రీ ఉంటే కూడా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఏదైతే ఈ డెంగీ మలేరియా రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఆరోగ్యశ్రీలో చేర్చారు కనీసం అలాంటి ఒక్క స్టెప్ కూడా తీసుకోకుండా వాళ్ళు ఒక పొలిటికల్ వేదికగా మార్చుకొని ఈ కార్యక్రమం అని చెప్పి మళ్ళీ దాని గురించి సభ్యులు ఇక్కడ మాట్లాడతారు అధ్యక్ష అధ్యక్ష అలాగే అధ్యక్ష గతంలో డెంగ్యూ అంటే అధ్యక్ష ప్లేట్లెట్స్ అంటారు అధ్యక్ష అయితే అధ్యక్ష మొత్తం మీద అధ్యక్ష 3-4 లక్షలు లేనిది రోగి ఇంటికి వచ్చే పరిస్థితి ఉండదు అధ్యక్ష ఎందుకంటే ఈ ప్లేట్లెట్స్ అన్ని కూడా ఇంక్రీజ్ అవ్వాలి అధ్యక్ష ఇవన్నిటి వల్ల చాలా ఇబ్బంది ఉంటుంది అధ్యక్ష మలేరియా కూడా అంతే అధ్యక్ష దాదాపు చావు అంచుల వరకు కూడా వెళ్ళి వచ్చే పరిస్థితి అధ్యక్ష మలేరియా పరిస్థితి కూడా అంతే ఉంటుంది ఇప్పుడు అలా లేదు అధ్యక్ష ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో దీన్ని మనము పెట్టడం వల్ల వాళ్ళకి నచ్చిన చోట వాళ్ళు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితి అధ్యక్ష మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మనం భరిస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష మనం వెక్టార్ కంట్రోల్ అండ్ హైజీన్ యాప్ నుంచి లాంచ్ చేసాం అధ్యక్ష ఈ విష జ్వరాల కట్టడిలో బాగా ఉపయోగపడుతుంది అధ్యక్ష ఈ యాప్ ద్వారా ఏఎన్ఎంలు గార్బేజ్ హీప్స్ ఇండోర్ బ్రీడింగ్ ప్లేసెస్ అవుట్డోర్ బ్రీడింగ్ ప్లేసెస్ స్టాగ్నేటెడ్ వాటర్ ఏరియాస్ అన్క్లీన్డ్ డ్రైనేజెస్ అండ్ లో లయింగ్ ఏరియాస్ని గుర్తించి అధ్యక్ష ఈ యాప్లో అప్లోడ్ చేస్తారు అధ్యక్ష సంబంధిత పంచాయతీ లేదా స్థానిక పరిపాలన సంస్థ అధికారులు నాయకులు దీని గురించి సమస్యను పరిష్కరించి మళ్ళీ ఫోటోల్ని అప్లోడ్ చేస్తారు అధ్యక్ష ఏఎన్ఎంలు మళ్ళీ ఈ ప్రాంతానికి వెళ్ళి సంతృప్తి చెందితే సరే ఒకవేళ సంతృప్తి చెందకపోతే ఈ విషయాన్ని మళ్ళీ సంస్థకు తెలియజేస్తారు అధ్యక్ష ఈ సమస్య పరిష్కారం అయ్యేందుకు ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది అధ్యక్ష కంటిన్యూస్గా ఇది ఒక అడ్రస్సింగ్ ప్రాసెస్ అధ్యక్ష ఏది కూడా దీంట్లో రైజ్ అయినా కూడా ఇమీడియట్గా అడ్రస్ చేయడం జరుగుతుంది అధ్యక్ష ఇప్పటివరకు అధ్యక్ష ఈ యాప్కి సంబంధించి 2,26,254 ఇష్యూస్ని ఏఎన్ఎంలు రైజ్ చేశారు అధ్యక్ష వీటిలో 186,830 ఇష్యూస్ని స్థానిక పరిపాలనా సంస్థలు పరిష్కరించాయి అధ్యక్ష అధ్యక్ష
విషజ్వరాలకు సంబంధించి పరివేక్షణ అధ్యక్ష జిల్లా రాష్ట్ర స్థాయి నుంచి ప్రత్యేక అధికారిని నియమించాం అధ్యక్ష జిల్లా రాష్ట్ర స్థాయి జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రతి సోమవారం డిపిఓ మున్సిపల్ కమిషనర్లు విషజ్వరాలపై సమీక్ష చేస్తారు అధ్యక్ష అలాగే ఇదే పద్ధతి ఇదే విభాగానికి చెందిన ఉన్నతాధికారులు కూడా రాష్ట్ర స్థాయి నుంచి కూడా జరుగుతుంది అధ్యక్ష ఇక్కడ ఉన్నటువంటి మా డిపార్ట్మెంట్ నుంచి కూడా ప్రతిరోజు ఈ వీటికి సంబంధించి ఎవ్రీ వీక్ కూడా ఫాలో అప్ చేస్తున్నారు అధ్యక్ష అప్పుడప్పుడు నేను కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతా ఉన్నాను అధ్యక్ష అలాగే గ్రామ వార్డు సచివాలయాల పరిధిలోని వాలంటీర్లు ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు సచివాలయ సిబ్బందితో కలిపి ప్రతి శుక్రవారం అధ్యక్ష ఫ్రైడే డ్రై డే అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అధ్యక్ష ఈ కార్యక్రమంలో భాగంగా అధ్యక్ష ప్రతి శుక్రవారము విషజ్వరాలపై అవగాహన కల్పించడం అధ్యక్ష పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టి ఈ కార్యక్రమం నుంచి వాళ్ళకి ఎంతగానో అవేర్నెస్ కలిగించి అధ్యక్ష ఈ ఫలితాలని వాళ్ళు ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా వాళ్ళకి బాగా అవగాహన కలిగించేటువంటి ఒక కాన్సెప్ట్ అధ్యక్ష అలాగే ఈ ఫ్రైడే డ్రైడే క్యాంపెయిన్ అండ్ వెక్టర్ కంట్రోల్ అండ్ హైజీన్ యాప్ యాక్టివిటీస్ ప్రై ప్రతి వారం అధ్యక్ష కలెక్టర్లకు సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నాం అధ్యక్ష అలాగే తీసుకున్న చర్యలు పాటిస్తున్న జాగ్రత్తలు కూడా వారి ఆలోచనలను కూడా కంప్లీట్గా ఏదైతే వాళ్ళు కూడా గైడ్ చేస్తున్నారో దాన్ని కూడా అమలు అయ్యేలాగా చేస్తున్నాం అధ్యక్ష నాతో సహా అధ్యక్ష మా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులందరం కూడా రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాం అధ్యక్ష ఒక పూర్తి స్థాయి రివ్యూ కూడా దీని మీద తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఇందాక ఏదో సభ్యులు అంటూ ఉన్నారు అధ్యక్ష ఎప్పుడన్నా మీరు పంచాయతీరాజ్తో కూర్చొని పంచాయతీరాజ్తో రివ్యూ చేశారా అంటున్నాం అధ్యక్ష పంచాయతీరాజ్తో మేము రివ్యూ చేసాం అధ్యక్ష అధికారులు ఉన్నారు లేకపోతే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళ నంబర్ ఉంటే ఫోన్ చేసి కనుక్కోమనండి ఎప్పుడన్నా రివ్యూ చేశారా మంత్రి గారు లేదా అని తెలిసిపోద్ది అధ్యక్ష అలాగే అధ్యక్ష వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు విషజ్వరాల బారిన పడకుండా ఉండేది కాదని మొత్తము 1762 మెడికల్ క్యాంపులు నిర్వహించాం అధ్యక్ష 7 స్పెషలిస్ట్ వైద్యులు ఆధ్వర్యంలో 11 వైద్య బృందాలను ఏర్పాటు చేసి ఈ క్యాంపులు కొనసాగించాం అధ్యక్ష 6 రాష్ట్ర స్థాయి అధికారులు ఈ క్యాంపును పర్యవేక్షిస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష ఇన్ని చర్యలు తీసుకున్నాం కాబట్టే ఈరోజు జగనన్న ప్రభుత్వంలో విషజ్వరాలపై మనం అత్యంత ధైర్యంగా పోరాటం కొనసాగిస్తున్నాం అధ్యక్ష ఈ పోరాటంలో విజయం కూడా సాధిస్తున్నాం అధ్యక్ష ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ మీడియా ఛానల్ and click the bell icon for more notifications.